హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు నానక్రామ్గూడ లొకేషన్లో మనకి ఎగ్జాక్ట్ మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న అమెజాన్ ఆఫీస్ ఆపోజిట్గా ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకు 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మీకు ఆ వీడియోకి సంబంధించిన కమ్యూనిటీ వీడియో అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మై మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్న క్లబ్ హౌస్ నుంచి వీడియో స్టార్ట్ చేసి మనకు 3 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి రెసిడెన్షియల్గా, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి అండ్ బ్లాక్ సి అని. ఇది మనకు అమెనిటీస్ సంబంధించిన టవర్ అండి. ఈ టోటల్ బిల్డింగ్ మొత్తం అమెనిటీస్ ప్రొవైడ్ చేశారు. మనకు జిమ్, కమ్యూనిటీ హాలు, మల్టీపర్పస్ హాల్స్ కూడా, మనకు గెస్ట్ రూమ్స్ లాంటి అమెనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది బ్లాక్ వైజ్గా సెట్ బ్యాక్స్, కింద పార్కింగ్ ఏరియా, మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా, అవుట్డోర్ అమెనిటీస్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకి ఈ కమ్యూనిటీ అనేది మనకు 2017 సెప్టెంబర్లో మనకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారండి. ఆల్మోస్ట్ మనకు ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఏజ్ అనేది మనకు 3.5 నుంచి 4 ఇయర్స్ ఓల్డ్. టోటల్ మనకు 2 ఎకర్స్లో డెవలప్ చేశారు. మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1350 x 1350 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మీకు లివింగ్ ఏరియా అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ఎగ్జాక్ట్ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ ఏరియాలో ఎగ్జాక్ట్ అమెజాన్ ఆఫీస్ వేవ్ రాక్ బిల్డింగ్స్కి ఆపోజిట్గా ఉంటుంది. ఇది మీకు వీడియోలో మీకు డైనింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. మనకి డైనింగ్ స్పేస్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. మనకు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్ మనకి ఈ కమ్యూనిటీ అనేది 2 ఎకర్స్లో డెవలప్ చేశారండి. మనకు సింగిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది 1350 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాలో మనకు 3BHK ఫ్లాట్ అనేది మనకు సేల్కి అవైలబుల్ ఉందండి. మీకు బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తాను. సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుందండి. మీకు చూడండి, అమెజాన్ ఆఫీస్ కవర్ చేస్తున్నాను. చూడండి, వేవ్ రాక్ బిల్డింగ్, అమెజాన్ క్యాంపస్ ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్గానే మనకి బిల్డింగ్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉందండి నానక్రామ్గూడ లొకేషన్లో. మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ రెంటల్ ఇన్కమ్ అనేది ప్రజెంట్ జనరేట్ అవుతుందండి. టెనెంట్స్ స్టే చేస్తున్నారు ప్రాపర్టీలో. మనకు 35,000 పర్ రెంట్ అనేది జనరేట్ అవుతుంది పర్ మంత్కి. మీకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియాలో ఉన్న వార్డ్రోబ్స్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకున్నారు. ఇది మనకు బ్యాక్ సైడ్ మనకి ఇంతకుముందు గ్రౌండ్ లెవెల్ చిల్డ్రన్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. మీకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, డైనింగ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ, ఓపెన్ కిచెన్, దానికి సంబంధించిన యూటిలిటీ ఏరియా అనేది కవర్ చేశాను. ఇప్పుడు మీకు కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి. మనకు వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, గీజర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఇది మనకు ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు యాక్చువల్గా వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుంది. కర్టెన్స్ అనేది కవర్ చేశారు. వీళ్ళు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మనకు ప్రజెంట్ కర్టెన్స్ అని కవర్ చేసి నిద్రపోతుంటే మనకు మధ్యలో వీడియో రికార్డ్ చేసాం. మీకు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీని కూడా వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుంది. మనకు వార్డ్రోబ్స్ కవర్ చేస్తున్నాను. మనకు ఇది వర్క్ పర్సనల్ వర్క్ స్పేస్ లాగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అండ్ థర్డ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, గీజర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు డీటెయిల్స్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. 3.5 నుంచి 4 ఇయర్స్ ఓల్డ్ అండి, 1350 స్క్వేర్ ఫీటు, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లొకేషన్లో 3BHK ఫ్లాట్. థ్యాంక్ యూ.